వెల్కమ్ టు టీఎస్ 24 న్యూస్. దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బంగారాన్ని కేవలం ఒక అలంకరణ వస్తువుగానే కాకుండా పెట్టుబడి వస్తువుగా భావించేవారు కూడా చాలామంది ఉన్నారనే తెలిసిందే. అందుకే బంగారం ధరలు నిత్యం ఆకాశాన్ని అంటుతూనే ఉంటాయి. అయితే ఇదే క్రమంలో తాజాగా బంగారం ధరలు దూకుడు మీదున్నాయి. ఒకానొక సమయంలో తులం బంగారం ధర ఏకంగా లక్షకు చేరుతుందని వార్తలు వచ్చాయి. అయితే బంగారం ధరలు ఇప్పట్లో ఆ స్థాయికి చేరుకునేలా కనిపించడం లేదు. మొన్నటి వరకు 80,000 చేరుకున్న తులం బంగారం ధర తాజాగా కాస్త తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 67,840 కాగా 24 క్యారెట్ల బంగారం ధర 73,990 వద్ద కొనసాగుతుంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 67,690 కాగా 24 క్యారెట్ల బంగారం ధర 73,840 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో మంగళవారం 22 క్యారెట్ల బంగారం ధర 68,240 వద్ద ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 74,440గా నమోదైంది. బెంగళూరు విషయానికి వస్తే ఇక్కడ 22 క్యారెట్ల బంగారం ధర 67,690 కాగా 24 క్యారెట్ల బంగారం ధర 73,840 వద్ద కొనసాగుతుంది. ఇక హైదరాబాద్ లోను బంగారం ధరలో స్వల్ప తగ్గుదల కనిపించింది. ఇక్కడ 22 క్యారెట్ల బంగారం ధర 67,690 కాగా 24 క్యారెట్ల బంగారం ధర 73,840 వద్ద కొనసాగుతుంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర 67,690 కాగా 24 క్యారెట్ల గోల్డ్ ధర 73,840గా ఉంది. సాగర నగరం విశాఖపట్నంలో 22 క్యారెట్ల గోల్డ్ ధర 67,690 కాగా 24 క్యారెట్ల బంగారం ధర 73,840గా ఉంది. ఇక వెండి ధరల్లోనూ తగ్గుదల కనిపించింది. మంగళవారం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో కిలో వెండిపై 100 వరకు తగ్గింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీతో పాటు కోల్కతా, ముంబై, పూణే వంటి నగరాల్లో కిలో వెండి ధర 91,400 వద్ద కొనసాగుతుంది. అదేవిధంగా హైదరాబాద్, చెన్నై, విశాఖపట్నం, విజయవాడలో అత్యధికంగా కిలో వెండి 95,900 వద్ద కొనసాగుతుంది.